కావాలంటే వాళ్ళు చేసుకొని వాళ్ళకేం దొరకదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ మీ సొమ్ము తీసుకుని ఆయన కుటుంబం ఎప్పుడు బ్రతకదు. అది అవసరం లేదు. అంత క్రమశిక్షణ ఆయనకి. నేను గ్యారంటీ ఇస్తాను ఆ సిఐడి డిపార్ట్మెంట్ కి. వచ్చి ఏం చూస్తారో చూసుకోమనండి. వాళ్ళు ఏం దొరుకుతుందో తీసుకెళ్ళమనండి. దేవాన్ని అడగలేదమ్మా తాత ఎక్కడ అని. ఆయన అడిగారండి. మేము వేరే ఇతర దేశాలకు వెళ్ళామని చెప్పాం. మేము ఎట్లా చెప్తాం ఇక్కడ జరిగింది. వాడు చాలా చిన్న వయసు వాడికి. అవన్నీ వాడికి చెప్పదలుచుకోలేదు మేము. రైట్ ఐసి గారు ఏంటండి ఒక అంటే ఒక టీడీపీకి ఒక మంచి నాయకురాలను అయితే వైఎస్ఆర్సిపి అందించింది వంశీ గారు. అది స్పష్టంగా ఈరోజు కనిపిస్తోంది. ముఖ్యంగా నిన్నటి నుంచి ఈ రోజుకి కూడా అంటే రోజు రోజుకి ఆ పరిణితి కూడా కనిపిస్తోంది వంశీ గారు. ముఖ్యంగా భువనేశ్వర్ గారి స్పీచ్లో మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మా కుటుంబానికి అన్యాయం జరిగింది లేదంటే అన్యాయంగా జైల్లో పెట్టారు ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి ఇవి ఎక్కడా లేదు వంశీ గారు. అంటే ఒక సింపతి గేమ్ అనేది ఎక్కడా లేదు. పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి మనందరం కలిసి పోరాడదాం. అక్కడ ఇంకొక మాట కూడా అన్నారు వంశీ గారు, సెల్కాన్ కానీ అమర్ రాజా కానీ ఇలా అన్నీ కూడా పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నాయి, మేము కూడా వ్యాపారంలో ఉన్నాయి, పొరుగు రాష్ట్రాలు అందరూ ఆహ్వానించి ఏం కావాలో అవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ కలుగజేస్తారు, అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లడానికి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తాయి, కానీ ఇక్కడ ఎవరో తరిమేశారు ఇలాంటివి ఎక్కడా కూడా నేను మాట్లాడను, కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం ఏంటి అని అంటూ ఆ రోజు గాంధీ మహాత్మా గాంధీ స్వాతంత్రం బ్రిటిషర్స్ నుంచి స్వాతంత్రం కోసం పోరాడితే మనం అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ స్వాతంత్రం కోసం మనం పోరాడదామని చెప్పి పిలిపించింది వంశీ గారు. దాంతోపాటు ఇంకొక మాట మహాత్మా గాంధీకి సంబంధించి పోరాటం అనేది కేవలం ఆ స్వాతంత్రం కోసమే కాదు ఒక బెటర్ ఫ్యూచర్ కోసం కూడా మనం పోరాటం చేయాలి అని చెప్పి ఆ మొక్క నినాదం ఇయ్యగానే మహిళలందరూ కూడా వెంటనే వాళ్ళందరూ కూడా స్లోగన్స్ ఇస్తున్నారు వంశీ గారు. అంటే ఒక రకంగా ఆ లెగసీ అనేది అది ఇన్బిల్ట్గా వచ్చిందా ఏంటి అని అనేది తెలియదు గారు. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి అంటే వెంటనే ఒక ప్రభావవంతమైన ఇన్ఫ్లుయెన్స్ చేయగల ఒక మ్యాజిక్ అయితే ఆమెలో ఉంది వంశీ గారు. ఎందుకంటే చాలా క్లుప్తంగా మాట్లాడారు. ఆ మాట్లాడిన అంశాల్లో కూడా అత్యంత అంటే చాలా ఒక కంటెంట్ఫుల్గా ఎక్కడ ఎవరిని పెద్దగా విమర్శించట్లేదు ఏం చేయట్లేదు. మధ్యలో ఒకటి రెండు సార్లు కొంచెం భావోద్వేగానికి లోనైనా కానీ అది కూడా ఎక్కడా బయటపడనీయలేదు వంశీ గారు. ఎందుకంటే కొంతమంది అడిగారు మీరు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని చూసారా ఆయన ఏం మాట్లాడారు ఇలాంటివి అడిగినప్పుడు ఆయన మొత్తం కూడా రాష్ట్రం గురించే మాట్లాడతారు. ఆ తర్వాత జస్ట్ నా వంక ఒక నిమిషం చూస్తారు ఇక ఆ చూసినాక నేనేం మాట్లాడేది అని చెప్పి ఆ మాట్లాడారు వంశీ గారు. ఇలాంటి కొన్ని అంశాలు చాలా భావోద్వేగమైన అంశాలు అక్కడ వస్తున్న ఆ మహిళల మధ్యలో వస్తున్నాయి. వచ్చినా కానీ ఆమె ఎక్కడా కూడా బర్స్ట్ అవ్వట్లేదు వంశీ గారు, బర్స్ట్ అవ్వట్లేదు ఎక్కడా కూడా ఒక్క గీత కూడా ముందుకి దాటకుండా చాలా బ్యాలెన్స్డ్గా కేవలం రాష్ట్రం అభివృద్ధి ఒక మాట అన్నారు వంశీ గారు. ఎన్టీఆర్ గారి పౌరుషం చంద్రబాబు నాయుడు గారి క్రమశిక్షణ ఈ రెండు కూడా తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధాలుగా మనం ఆ రెండింటిని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మొత్తం కూడా ఇక పోరాటం చేయాలి అని అనేది అంటే ప్రజలని ఏదో చంద్రబాబు నాయుడు గారు జైలు నుంచి బయటకు రావడమో ఆయనకు అన్యాయం జరిగింది వాటి కోసం పోరాటం చేయడం కాదు మనం రాష్ట్రం కోసం పోరాడదామని చెప్పి ఆమె పిలుపునిస్తున్నారు వంశీ గారు. ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి వంశీ గారు, ఎన్టీఆర్కి మొదటి నుంచి కూడా దేశం మొత్తం మీద కూడా మహిళలు అననేది అంటే ఒక మహిళా శక్తి అనేది ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్ వంశీ గారు. అది ఎన్టీఆర్ దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. కానీ మధ్యలో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు దగ్గరకు వచ్చేసరికి అప్పుడు కూడా బాగానే ఆయన మహిళల కోసం డ్వాక్రా ఇవన్నీ చేసినా కానీ ఆయన ఎక్కడా కూడా సెంటిమెంటల్గా ఎమోషనల్ పాలిటిక్స్ కొంచెం చంద్రబాబు నాయుడు గారు దూరంగా ఉంటారు. ఇప్పటికీ కూడా ఆ రోజు నుంచి ఈ రోజుకి ఇప్పటికీ ఆయన కనిపిస్తున్నాయి ఫలితాలు. అంటే అప్పటికప్పుడు మహిళలు అర్థం చేసుకోగల అభివృద్ధి వాటికి సంబంధించి కాకుండా ఎమోషనల్ పాలిటిక్స్కి ఆయన దూరంగా ఉంటారు. రాను రాను కొంచెం మహిళల ఓట్ బ్యాంక్ అనేది ఒకవైపే ఒక పార్టీ వైపే ఉంది అననే పరిస్థితి ఈరోజు లేదు వంశీ గారు. కానీ తెలుగుదేశం పార్టీకి ఒక బలమైన క్యాడర్ రావడానికి కూడా ఎప్పుడు మహిళలే కారణం. అలాంటి ఆ ఓట్ బ్యాంక్ని సుస్థిరపరిచి మళ్ళీ ఆ రోజు ఎన్టీఆర్ టైంలో ఎలా ఉందో అలా మహిళలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్గా మలచగల ఒక ఆయుధం అయితే భువనేశ్వరి అని అనేది ఈరోజు కనిపిస్తుంది.